ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి అలానే డిటెక్టివ్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ ఉంటుంది గతంలో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ ఇప్పుడు శివకందకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ ఈ తరహా కథతోనే తెరకెక్కి ప్రేక్షకుల ఆసక్తి తన వైపు తిప్పుకుంది డిటెక్టివ్ కథను పురాణాలతో ముడిపెట్టి మరింత ఆసక్తి పెంచారు మేకర్స్ మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా తెలుసుకుందాం కథ విషయానికి వస్తే కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు జరుగుతుంటాయి ఎవరో సైకో కిల్లర్ మహిళని హత్య చేసి వారి తలల స్థానంలో దిష్టి బొమ్మలు పెడుతుంటాడు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతుంది ఈ క్రమంలోనే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ రంగంలోకి దిగుతాడు అతడు ఎంత ప్రయత్నం చేసినా హత్యలకు సంబంధించి ఒక్క క్లూ కూడా సంపాదించలేకపోతాడు అయితే ఇవి హత్యలు కాదు బలులు అని తెలుసుకుని పురాణాల్లో వీటి ప్రస్తావన ఉందని అంచనాకు వస్తాడు ఆ తర్వాత ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ కేసుతో పురాణాలకి ఉన్న లింకేంటి ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి అనేది తెలియాలంటే భూతద్దం భాస్కర్ నారాయణ చూడాల్సిందే డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది మంచి కంటెంట్ ఆసక్తికరమైన గ్రిప్పింగ్ కథతో ముందుకు నడిపిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా అలాంటి సినిమాలను ఆదరిస్తారు ఒక క్రైమ్ థ్రిల్లర్ ని పురాణాలతో లింక్ పెట్టడం దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత దర్శకుడు సినిమాను చాలా కొత్తగా తీశాడు సినిమాలో ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది హీరో బాల్యంతో సినిమా మొదలవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ లవ్ ఎమోషన్స్ తో సాగుతుంది అయితే ఎప్పుడైతే సీరియల్ కిల్లర్ తెరపైకి వస్తాడో అప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది సీరియల్ కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ని దర్శకుడు చివరి వరకు కొనసాగిస్తాడు ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి దిష్టి బొమ్మ గురించి తెలియని విషయాలు ఈ సినిమాలో చూపించారు దర్శకుడు రాసుకున్న పురాణాల కోణం ఈ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యింది అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్ గా ఉండడం ద్వితీయార్థంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపించడం కాస్త మైనస్ భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడు తెరపై కొత్తగా కనిపించాడు డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు కానీ ఈ సినిమాలో మాత్రం శివ పాత్రకు లోకల్ టచ్ ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే భావన తీసుకువచ్చారు శివ కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా సహజంగా నటించాడు రిపోర్టర్ లక్ష్మిగా రాశి సింగ్ పర్వాలేదనిపిస్తుంది ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు టెక్నికల్ టీమ్ ఎలా చేశారంటే శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది ఇలాంటి సినిమాలకు బీజిఎం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ విషయంలో శ్రీచరణ్ సక్సెస్ అయ్యాడు తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది కెమెరా పనితనం చాలా బాగుంది నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది విఎఫ్ఎక్స్ అవుట్పుట్ బాగానే ఉంది చివరి మాట థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి భూతద్దం భాస్కర్ నారాయణ బాగా నచ్చుతుంది